అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అభిజిత్ ముహూర్తంలో జరిగే ఈ క్రతువు 12:29:03 నుంచి 12:30:35 మధ్యలో నిర్వహిస్తారు. అంటే ప్రాణప్రతిష్ఠ ముహూర్తం కేవలం 84 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు జరిగే ఇతర క్రతువుల్లో పాల్గొనడానికి మోదీ దాదాపు 4 గంటల పాటు అయోధ్యలో ఉండబోతున్నారు. 10:25 ప్రత్యేక విమానంలో అయోధ్య మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతారు. ఆ తర్వాత 10:55 రామజన్మభూమి ప్రదేశానికి చేరుకుంటారు. మరి కాసేపట్లో అంటే 12:29 జరిగే బాలరాముడు ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠకు 11 రోజుల ముందు నుంచి మోదీ ప్రత్యేక దీక్షలో గడిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠకు ఈ ముహూర్తాన్ని వారణాసికి చెందిన పండితుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నిర్ణయించారు. 150కి పైగా సంప్రదాయాలకు చెందిన 150కి పైగా ఋషులు, మత పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత హాజరైన అతిథులు భక్తులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ మహంత్ గోపాల్ దాస్ కూడా మాట్లాడతారు. 2:10 అయోధ్యలోని కుబెర్టీల ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత మోదీ ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు, విఐపీలు, రాజకీయ నాయకులు, భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యను భద్రతా బలగాలు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. Thank you.